ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. రామా చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రామా చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ. ఎవరు లేరు, అయినా మనం ఎందుకు భయపడాలి? నేనెందుకు భయపడుతున్నాను? నేను సత్తిపండు అనబడే నేను శాంభవి, ముద్దుల మొగుణ్ణి, గోదావరి జిల్లాల్లో రాజుని. అసలు నాకెందుకు భయం? శాంభవి డార్లింగ్, నేను వస్తున్నాను. వచ్చేస్తున్నా. రే విశ్వ, నువ్వేంట్రా నా మీద పడ్డావు? నీకు వేరే పనేం లేదా? వదిలేరా నన్ను? రాజు బూజు అని ఏదో బిల్డప్ ఇచ్చావు, విడిపించుకో మరి. నీ పర్సనాలిటీ చూసుకున్నావా? ఎద్దులా ఉన్నావు. సింహం ఎక్కడైనా తూనికతో గొడవ పడుతుందా? వెళ్ళి నీ పర్సనాలిటీకి తగ్గబడిని చూసుకో విశ్వ. ఇప్పుడు నన్ను వదిలే. నువ్వు కూడా జిమ్ చేసి బాడీ పెంచొచ్చు కదా అన్నయ్యా. ఏంటి, నిన్ను ఓడించడానికి నేను జిమ్కెళ్ళాలా? నా డార్లింగ్ శాంభవికి కరాటే నేర్పిస్తాను. తను నాతో ట్రైనింగ్ తీసుకుని ఒక్కటిచ్చిందంటే ఎద్దులో ఉన్న నువ్వు మొద్దులా పడిపోతావు. అప్పటిదాకా దమ్ముంటే నన్ను వదిలే. నిన్ను వదిలే ప్రసక్తే లేదు సత్తిపండన్నయ్య. శాంభవి, శాంభవి, అయ్యో అయ్యో, శాంభవి, విశ్వ, విశ్వ వదిలు. ఏయ్ అమ్మా, అమ్మా, అత్తయ్య, అత్తయ్య, శాంభవి, అత్తయ్య, అత్తయ్య. ఏం జరిగిందండి, మళ్ళీ ఏం కంప ముంచావురా? నేనేం చేశాను అత్తయ్య, ఒక మంచి పాట పాడుకుంటూ వచ్చాను. మీ ఇంట్లో పాట పాడే స్వేచ్ఛ కూడా నాకు లేదా? సరేలే, రేపటి నుంచి మెల్లిగా పిల్లిలా పాడుకుంటూ వస్తాను. సరేనా అత్తయ్య గారు? సత్తిపండన్నయ్య, సంధ్యని 5 లక్షలు డిమాండ్ చేశావు కదా, డబ్బులు తీసుకున్నావా? అమ్మా, ఇందులో ఆయన చేసిన తప్పే ఉంది, అందర్నీ మోసం చేసేది ఆ సంధ్యనే. అవునత్తయ్యా, సంధ్య రాజేష్ ని లవ్ చేస్తోంది. చూసావు శాంభవి, అత్తయ్య ఎడమ చంప వాయించింది, ఆ విశ్వ కుడి చెంప వాయిస్తాడు. నా మొహం మీకు ఫుట్బాల్ లా కనిపిస్తోందా? రే నోర్మై, ఇదే చివరిసారి చెప్తున్నాను. ఇంకొకసారి సంధ్య గురించి మాట్లాడావో నీ నాలుక కోసి కాకులకి గద్దరికి వేస్తాను. అమ్మా, నువ్వు మాట్లాడకు శాంభవి. ముందు నిన్ను కంట్రోల్లో పెడితే వీడు దారిలోకి వస్తాడు. నీ మొగుడు ఏం తెలుసుకున్నాడో నాకదంతా ముందే తెలుసు. ఇక్కడ మీరేం చూసినా విన్నా తెలియనట్టుగానే ఉండాలి. అది కాదమ్మా. ఈ కాపే, మీరిక్కడ ఉండాలనుకుంటే సైలెంట్ గా ఉండండి, లేదంటే విశ్వకి చెప్పి వేరే దగ్గర ఏర్పాటు చేస్తాను, అక్కడికి వెళ్ళి ఉండండి. మీ వల్ల ఏ చిన్న డిస్టర్బెన్స్ జరిగినా నేను ఊరుకోను. అత్తయ్య, అక్షయ్ పెళ్లి అయ్యేంత వరకు నాకు తెలిసి వీళ్ళింట్లో ఉండడం కరెక్ట్ కాదు. వీళ్ళ వల్లే మనకు లేనిపోని సమస్యలు వచ్చి పడుతున్నాయి. వీళ్ళిద్దరిని వేరే దగ్గరికి షిఫ్ట్ చేసేద్దాం అత్తయ్య. వద్దమ్మా, మేము ఇక్కడే ఉంటాం. అవునత్తయ్య, కుక్కిన పెన్లా పడున్నమన్నా ఓకే, ఇకపై ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోము. సత్యపండన్నయ్య, ఈరోజు నుంచి మీ ప్రతి కదలిక మాకు తెలుస్తుంది. ఏదైనా పొరపాటు జరగాలి, అత్తయ్య గురించి మీకు తెలుసు కదా.
అన్నా మీరేం ఆలోచిస్తున్నారో ఇప్పుడైనా చెప్పండి దీప మనకి తెలిసినట్టుగానే ఆ ఇంద్రానితో పాటు సంధ్య కూడా మనకు శత్రువే కదమ్మా ఎగ్జాక్ట్లీ తను నా అక్షయని లవ్ చేస్తుందని తెలియగానే దాన్ని చంపేయాలనంత కోపం వచ్చింది తర్వాత ఆలోచిస్తే అర్థమైంది संध्या मनल्नी मोसं चेसिनट्टुगाने मनं कूडा तननी मोसं चेयालनी नेनु अदे अनुकुंटुन्नानम्मा तेलुसो तेलीको आ संध्या ना कोडुकु जीवितान्नी ना कूतुरु जीवितान्नी नाशनं चेसिंदि दानिकि प्रतीकारंगा राजेश तोने पेळ्ळि जर्पिस्ता नुव्वु आलोचिंचु इप्पुडु परिस्थितुलु एं बालेवु संध्याकि पेद्दवाळ्ळु एवरू लेरु ये गोड़व लेकिन राजेश तो पेली जर्पिंचु अप्पुड़ अक्षय जीवित संध्य उन्दादू श्रावणि वालू इप्पुड़ पेदरिकनलो उन्दच्चम्मा कानी वकप्पुड़ ऊरी नेलिना जमींदारी गारी मनोरा वाल्लदि कूडा मनस्थायेगा मन शत्रु मन कళ్ళ ముందే ఉండాలనే సంధ్య రాజేష్ల పెళ్లి జరిపిద్దాం అనుకుంటున్నాను నా కొడుకుని ముప్పు తిప్పలు పెట్టినందుకు సంధ్యకి మూడు చెరువుల నీళ్లు తాగించి బుద్ధి చెప్తా సరే నాన్న మీరన్నట్టుగానే జరిపిద్దాం కానీ సంధ్య అన్నయ్య నమ్మి ముందుకు రాదు సంధ్యని తీసుకురావడం राजेश वाल्ला काकपोते नेने तनने किड्नाप चेंच तीसुकोच्चि पेळ्ळि जरिपिंचेस्तानम्मा పర్లేదు విశ్వ వడ్డీ బాగానే వసూలు చేసావ్ మీ నాన్న కంటే నువ్వే బెటర్ థాంక్స్ అత్తయ్య విశ్వ మీ నాన్నకు అప్పిచ్చేటప్పుడు నా ఆసక్తి వసూలు చేయడంలో ఉండదు సర్లే దాని గురించి వదిలేయ్ ఖర్చులకి మీ అమ్మకు డబ్బులు పంపించాలా వద్దత్తయ్య నేను ఆల్్రెడీ అన్ని ఏర్పాట్లు చేసి వచ్చాను సరే విశ్వ నీకేమైనా డబ్బులు అవసరమైతే తీసుకో అక్కర్లేదు అత్తయ్య నిన్ను నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అదే చాలా అత్తయ్య అత్తయ్య అందర్ని డబ్బు తీసుకోమంటున్నారు నన్ను మాత్రం ఇంటికి తీసుకొచ్చి తిండి పెడుతున్నారు కానీ ఖర్చులకి ఒక్క రూపాయినే ఇచ్చారా అత్తయ్య నిజమే సత్తిపండు నీకు తిండి పెట్టినా లాభం లేదు అది కాదమ్మా पापो आयन के खर्चुलुंटाई कदा शांभवी तनु दूर संदु लेदु मेड़को डोलु अन्ना सामेता एपड़ेना विन्नावा नुवु ना कूतुरु विकाबट्टी नेनु भरिस्तुन्नानु इपड़ी डोलुन कोड़ा भरिंचाला चूड़ सत्तिपंडु आनंदराव की फोन चेसी शुक्रवार मन इंट्लो पेल्ली अनि चेप्पु आयन नीकु चिल्लर पड़ेस्ताडु अदि तीसुको अत्तय्या नेनु इप्पुडु मारिपोयानु चिल्लर कम्मुडुपोनु ई इंट्लो विषयालु एवरिकी चेप्पनु प्राणं पोयिना निन्नु नम्मनु अम्मा अयिते शुक्रवारं पेळ्ळा अवुनु एंदुकला अडिगावु नुव्वेदैना प्लान चेस्तुन्नावा प्लानिंग एं लेदम्मा आ रोजु वरलक्ष्मी व्रतं कदा ఆ రోజు పెళ్లి జరిపించొచ్చా అని అడిగాను ఆ జరిపిస్తే తప్పేంటి ఎలాగో ఆ రోజు పంతులు గారు కూడా ఇంటికి వస్తారు వాళ్ళు వచ్చినప్పుడే అక్షయ సంధ్యల పెళ్లి జరిపిస్తే ఒక పని అయిపోతుంది अम्मा दीपा
ఆ సత్తిపండు నమ్ముకుంటే మనకే ప్రయోజనమూ లేదు. మనమే ఏదో ఒకటి ఆలోచించాలి. ఇంకాసేపు వెయిట్ చేద్దా నాన్న. సత్తిపండు అన్నయ్య ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తాడేమో. సత్తిపండు అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు. చెప్పండి సత్తిపండు అన్నయ్య. హలో దీపమ్మ, శుక్రవారమే పెళ్లి ఫిక్స్ అయింది.